పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, అమ్మాయిల ఆరోగ్యానికి హానికరం. అవునా? సరేరా, అన్నా ఏందన్నా ఇది? మీ తమ్ముడు ఎంత బాధపడుతున్నా తెలుసా? ఏందన్నా ఈ తాగుడు? అదేం లేదులేరా. ఎందుకన్నా ఇదంతా? ఇదంతా అవసరమా మనకి? అడిగా కాబట్టి చెప్తున్నాను రా, ఇక్కడుండే బాధ తగ్గడానికి తాగుతున్నాను తమ్ముడు. దీనికి మందు ఒకటే మార్గమా అన్నా? ప్రేమ వల్ల కలిగే బాధ మానడానికి మూడే మూడు మార్గాలు తమ్ముడు. ఆ చెప్తాను చూస్తుంది. తమ్ముడు, ఆ బాధను మర్చిపోవాలంటే మన జీవితంలోకి ఇంకొక అమ్మాయి అయినా రావాలి, లేదా దీనికైనా బానిస అవ్వాలి. అదే కాదంటావా, ఆ బాధను మనసులో దిగమింగుతూ జనాలందరి ముందు నవ్వుతూ నటించాలి తమ్ముడు. అదేరా వాస్తవం. మరొక అమ్మాయిని చూసుకోవచ్చు కదా, ఈ తాగుడు ఎందుకు? ఏంటి, ఇంకొక అమ్మాయా? ఇంకొక అమ్మాయి నా హార్ట్ ఒప్పుకోదురా, అదంతా గొప్ప వాళ్ళకే సాధ్యం రా. మనసు పలికే భాష ప్రేమ అన్నిటికే బదులు ప్రేమ. జాగ్రత్త అన్న, చూసినాడు మనకి జరిగే మాయ ప్రేమ. ఇప్పుడు అవసరమారా వెళ్ళడం? వెళ్ళాలి. కొంతమంది సంతోషంగా ఉండాలంటే ఇంకొంతమంది దూరంగా ఉండాలి, అందులో నేనొకరిని. దూరంగా వెళ్ళిపోవడమే దారారా? ప్రాణం అనుకున్న వారు, మనసుకు దగ్గరైన వారు కళ్ళ ముందే తిరుగుతుంటే చూడకుండా మాట్లాడుకున్నట్టు నా వల్ల కాదు. అయినా నేను ఎక్కడికి వెళ్తున్నా బాబా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా. ఇక్కడి నుండి దూరంగా వెళ్తున్నావు, ఆ అమ్మాయిని వదిలేసి వెళ్తున్నావు, నువ్వు ఉండగలవారా? ఏమో నాకు తెలియదు, క్షణక్షణం ఒక యుగంలా ఉంది, ప్రాణమే పోతున్నట్టుంది బావా. సరేరా, అక్కడికి వెళ్ళి ఏమన్నా పిచ్చి పనులు చేసుకుండేవు. ఇలా చూడు, జీవితం వల్ల ప్రేమ ఆగిపోవచ్చు, కానీ ప్రేమ వల్ల జీవితం ఆగిపోకూడదు. ఆకులు రాలిపోయని చెట్టు నేల కొరగదు, తర్వాత వచ్చే వసంతకాలం కోసం నిటారుగా నిలబడుతుంది, గుర్తుంచుకో. అలాగే బావా. ఓకే, జాగ్రత్త రా, బాయ్.
ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? కనిపిస్తుందిగా. ఈ పాటకి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఇది నా గెలుపు. చావడానికి వెళ్తూ గెలుపు అంటున్నాడేంటి? వీనికేమన్నా పిచ్చా అనుకుంటున్నారు కదా. అవును, నా ప్రేమకు గెలుపు. ప్రపంచానికి ఇది పిచ్చిలా కనిపించవచ్చు, నన్ను ప్రేమించిన అమ్మాయి కాదు, నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ జీవితానికి ఓటమి. కానీ నా ప్రేమ గెలుపు కోసం నా నిర్ణయం, నా జీవిత ప్రయాణం అమ్మ కడుపులో ప్రారంభమైంది. ఈ రోజులో ముగుస్తుందని ఊహించలేదు. అది నీ కోసం. నిన్ను చూడకుండా, మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేనేమో అనిపిస్తుంది. నిన్ను చూడడానికో మాట్లాడడానికో ప్రయత్నించి నిన్ను బాధ పెట్టలేను. అలా నువ్వు లేని ఈ బాధను తట్టుకోను లేను. అనం పోతుంది, నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నా. ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు వెతికినా కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. ఐ మిస్ యు, ఐ లవ్ యు, మెగా మిస్ యు. రే, నేను నీ మనస్సాక్షిని. చనిపోవడం వల్ల నీ ప్రేమ గెలుస్తుంది అంటున్నావు. సరే, మీ అమ్మ నాన్న నీపై చూపించేదేంటి? ప్రేమ కాదా? అయితే ఆ ప్రేమ ఓడిపోతుందిగా. ఈ ప్రేమను గెలిపించడం కోసం ఆ ప్రేమను ఓటం పాలు చేస్తావా? ఆలోచించుకో, నీ సమస్యకి ఇది సరైన పరిష్కారం కాదు, ఇంకొకటి ఉంది. ఆలోచించు. ఇలా చూడు, జీవితం వల్ల ప్రేమ ఆగిపోవచ్చు, కానీ ప్రేమ వల్ల జీవితం ఆగిపోకూడదు. ఆకులు రాలిపోయని చెట్టు నేల కొరగదు, తర్వాత వచ్చే వసంతకాలం కోసం నిటారుగా నిలబడుతుంది. గుర్తుంచుకో. ఇలాగే నీ అమ్మాయిని మర్చిపోవాలి. ఎలా ఎలా ఎలా? ప్రేమ వల్ల కలిగే బాధ మానడానికి మూడే మూడు మార్గాలు తమ్ముడు. ఆ బాధను మర్చిపోవాలంటే మన జీవితంలోకి ఇంకొక అమ్మాయి అయినా రావాలి, లేదా దీనికైనా బానిస అవ్వాలి. అదీ కాదంటావా, ఆ బాధను మనసులో మింగు దిగమింగుతూ జనాలందరి ముందు నవ్వుతూ నటించాలి తమ్ముడు. అదేరా వాస్తవం. ఎస్, అవును. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది కదా. చూడు మేనా, వాట్ ఎంత బాగున్నాయి. క్లైమేట్ కూడా చూడు ఎంత బాగుందో. అవునక్క. సరే మేనా, కాల్ వస్తాను, మాట్లాడేసిస్తాను. వెళ్ళక్క. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని సారీ అండి.
ఎవరు అనుకున్నాను. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నా జీవితంలోకి రాకుండా కాళ్ళు కూడా ముక్కున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా నన్ను చంపు తింటున్నావు? ఇంకోసారి కనిపించావంటే ఏం చేస్తాను నాకే తెలియదు. నువ్వు పెద్ద అందగత్తె, నీ వెంట పడుతున్నాను. మరి నిన్నెప్పుడో మర్చిపోయా. నేను నా ఫ్రెండ్ ఇంటికి వస్తే నువ్వు ఇక్కడ కనిపించి నన్ను చంపుకు తింటున్నావు. అయితే నన్ను ఎందుకు పిలిచావు? నువ్వని తెలిసింటే అసలు పిలిచేవానే కాదు. ఇంకొకసారి నన్ను కలవాలని ప్రయత్నిస్తే మర్యాద అస్సలు ఉండవు చెప్తున్నా. నీ కొంగు పట్టుకు తిరగడానికి నాకేం కోరిక కాదు. ప్రేమ చాలా బాగుంటుంది కానీ ధూళ తీర్చేస్తుంది. బావా ఈరోజు ఇంటికి వచ్చేప్పుడు అమ్మాయిని చూసాను బావా, సూపర్ ఉంది. ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం బావా, ఏమో లవ్ అనిపిస్తుంది నాకైతే. అమ్మాయిని చూసే రక్షణం కాలేదు, అప్పుడే లవ్లో పడ్డం ఏంట్రా. కానీ ముందుంది ముసళ్ళ పండగ. అదేంటి బావా అలాంటున్నావు? అదంతేలే, లెట్ వెయిట్ అండ్ సీ. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా బావా? అరే బాబు ఆపరా, నాకు నిద్ర వస్తుంది, నన్ను వదిలేయరా. బావా అయితే రేపు అమ్మాయిని వెతకడానికి నాతో పాటు వస్తావా? వస్తానులే కానీ పడుకోరా, నాకు నిద్ర వస్తుంది. బావా నిజంగా వస్తావు కదా? అరే పడుకోరా, మార్నింగ్ నుంచి వర్క్ చేసి చేసి అలసిపోయాను, వస్తాలే పడుకో. బావా బావా ఇప్పుడే వెళ్దాం బావా, చూడాలనుంది. అరే పడుకో, మార్నింగ్ చూద్దాం. అర్ధరాత్రి నీ గోళ? రేపు వెళ్దామన్నావు కదా, రా వెళ్దాం. అర్ధరాత్రిలో ఎక్కడికి రా వెళ్ళేది? అర్ధరాత్రి కాదు, తెల్లవారుజామున 5 అవుతుంది బావా. అరే అప్పుడే 5 అయిపోయిందా? వెళ్దాం. నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వు కదరా నువ్వు. సర్లే బ్రతకనిస్తావా? రా బావా, రెడీ అయింది చాలు గాని. అడ్రస్ ఎక్కడో చెప్పరా. నాకు తెలిసేగా నేను చెప్పడానికి. ఇంకెలా, రోడ్లు సందులు వెతకడమే ఇంకా. నాకేం కర్మరా ఇది బాబు. బావా శివాలయం దగ్గరికి వెళ్దాం కదా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖై బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కన్యా మహాదానం. అంత ఆత్రం ఎందుకురా, ఆప్తాను కదా. ఈ పిల్లలకి ఏ ఆత్రం ఎక్కువ? ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం ఎక్కువ ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరా
నా బామ్మద్ది లేకలేక ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి వారికి కనిపించేలా చూడు స్వామి, లేదా నన్ను బతకనివ్వడు. వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏక బిల్వం శివార్పణం. కనిపించిందా? కనిపిస్తుంది. లేరా, కాసేపు అక్కడ కూర్చుందాం. సరే బాబా. కృతం నామ సహస్రేణ ఏక బిల్వం శివార్పణం. ఏ కన్నులు చూడని చిత్రమే, చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే, చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురిన్ స్వరం అందుకేలూ పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలే. ఎలా ఉంది బావా మీ చెల్లి? దీని ముందు అప్సరసలు కూడా తక్కువే బావా. చాలా ఎత్తుకెత్తేస్తున్నావు రయ్. నా కళ్ళతో చూడు బావా, ఆ ముక్కు, ఆ కళ్ళు, అందానికి లంగా ఓని వేసినట్టుంది బావా. అంతేలేరా, కాకి పిల్ల కాకి ముద్దు. లేలే పదం పద. కన్నులు చూడని చిత్రమే, చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో చిన్న గుండెలోన దారి కాస్తూ ఉన్నా నిన్ను చూస్తూ ఉన్నా నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసిన మనసు వెల్లువలా పడిపోయాడు. హలో హలో హలో, ఏంటండి ఇలా పడిపోయారు? హలో ఏమైందండి ఇలా పడిపోయారు? హలో, అయ్యో వీళ్ళ వాళ్ళు ఎవరు లేరా? మావాడే లేమ్మా. సరేలేండి. రై రాహుల్, రై ఏంట్రా ఇది, ఆడపిల్లల ముందు పడి పరువు తీసావు కదరా, లేకపోదాం. దూరం నుంచి చూస్తే దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే హార్ట్ బీట్ స్పీడ్ ఎక్కువైపోతుంది బావా. ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది బావా. నోట మాట రావడం లేదు బావా. ఒళ్ళంతా ఏదో అయిపోతుంది బావా. ప్రేమంటే అంతేరా పిచ్చోడా. మన మనసుకి నచ్చిన వాళ్ళని దగ్గర నుంచి చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. మీ అక్కని మొదటిసారి చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. అవునా? లే పద పోదాం. చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత
ఇంకొకసారి నన్ను ఫాలో అయ్యావనుకో. రంగులదుకున్నా సంధ్య పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్యలెందు కంటా రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా. ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసి పోవేకు వలా వెలుగై చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. టైంకి ఫాలో అయ్యేవాడు కదా, ఈరోజు ఏమైందబ్బా అస్సలు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళి అడిగాడు? వార్నింగ్ ఇచ్చేమన్నా తప్పు చేశానా? ఏంటి సర్కస్ చేస్తున్నావా? భలే ఉంది నీ సర్కస్. ఎవరికోసం ఈ సర్కస్? థ్యాంక్స్ అండి. ఎవరికోసం అండి? ఐఎమ్ రాహుల్. ఐఎమ్ మేఘన. సరే వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. సరే. సరే ఇంకా నేను వెళ్ళొస్తానండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఇలాగే కదలకుండా నిలబడండి. ఎందుకు? రెండే రెండు నిమిషాలు, నేను చెప్పేది మాత్రమే అయినండి. మీరేమైనా అడిగారనుకో ఆ టెన్షన్ నేను చెప్పలేను. ఎందుకు? అది అరే బాబు ఏంటో త్వరగా చెప్పు, టెన్షన్తో నా వల్ల కావట్లేదు. భూదేవి లాంటి నువ్వు, ఆకాశం లాంటి నేను, భూమిని ఆకాశాన్ని కలిపే వారధి ఈ ప్రేమ. వారధి కట్టడానికి అనుమతిస్తావా బంగారం? ఏంటి రాహుల్ అలా మాట్లాడడం లేదో అప్పుడే. వారది దేంతో నిర్మిస్తారు సవ్యసాచి గారు? నీ మీదున్న పిచ్చి ప్రేమ అనే బాణాలతో పిచ్చిదాన. ఓ అవునా? ఎవరైనా బంగారం బుజ్జి అని ప్రేమతో నిక్నేమ్స్ పెట్టి పిలుస్తారు, నువ్వేంట్రా పిచ్చి అని పిలుస్తున్నావు? నువ్వంటే పిచ్చి కాబట్టి అలా పిలుస్తున్నానే పిచ్చి పిల్ల. రాణిగారు పువ్వేమో తీసుకున్నారు, వారధి కట్టడానికి అనుమతిస్తున్నారో లేదో చెప్పనే లేదే. అనుమతి ఎప్పుడో మంజూరు చేశాం రాజావారు. ఎక్కడ అనుమతి పత్రం? మా ఎద పైన. ఇదేంటి
నా ప్రేమను తెలిపేందుకు ఒక్క రోజే సరిపోతుందా? అందుకే రాణిగారికి పుష్పాభిషేకం. వెళ్ళొస్తాను రాజావారు. ఏంటిది చదవండి, మీకే తెలుస్తుంది. ఏంటిది లవ్ లెటర్ అనుకోని మ్యాథ్స్ హోమర్ సీట్ ఏమైనా ఎత్తుకొచ్చి చేసిందా? హలో బ్రదర్. ఒక నిమిషం ఉండండి. చెప్పండి బ్రదర్. మీరేం చేస్తుంటారు? నేను ఫిల్మ్ డైరెక్టర్ని. బ్రో ఇదేంటి అర్థం కావట్లేదు. చెప్పండి బ్రదర్. ఒకసారి చూడండి. 20ని 5తో భాగించి 1తో గుణించి 4తో భాగించగా వచ్చే భాగఫలం అంటే 1, సంవత్సరంలోని నెలల్లో 1/3 4, పరమేశ్వరునికి గల కన్నుల సంఖ్య 3 1 4 3. ఎవరు ఇచ్చారు బ్రదర్ మీకు ఇది? ఎవరోలే. థ్యాంక్స్ బ్రదర్. అస్సలు టైం సెన్సే లేదు. నేను లోకం అయిపోయాను కదా, రా నీ కథ చెప్తా. హాఫ్ అన్ అవర్ అయింది ఇంకా రాలేదు. ఒకసారి కాల్ చేద్దాం. హలో ఎక్కడున్నావు? అసలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా? సరే త్వరగా. హాయ్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఇప్పుడే రావడం? సారీ బా, ట్రాఫిక్లో లేట్ అయింది. ఏంటి తినేసి ఇలా చూస్తున్నావు? నిన్నేం తినేయంలే, ఎందుకో ఇలానే చూడాలనిపిస్తుంది. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అబ్బా చాలు, నిజంగానేనా? నిన్న విషయం అడగనా? ఏంటి సార్ గారు, నీకెవరెవరంటే ఇష్టం? అమ్మ, నాన్న, తమ్ముడు, అంతే. అంతేనా? ఇంకా పిన్ని, బాబాయ్, వాళ్ళ పిల్లలు, అంతే. చాలే. ఏంటి కోపం వచ్చిందా? నువ్వంటే ఇష్టం కాదురా అంతకు మించి. నువ్వంటే ప్రాణం అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? అవునా, నేనంటే ఎంత ఇష్టం పాపా నీకు? అమ్మకానికి నమ్మకానికి ఒక్క అక్షరమే తేడా, అయినా అర్థం ఎంత మార్పు తింది. అలానే ఇతరులు నీపై చూపించే ప్రేమకి నా ప్రేమకి అంత తేడా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పు, నేనంటే ఎంత ఇష్టం?
నీ మీద ఉన్న ఫీలింగ్కి ఇష్టం అంటే తక్కువేమో, ప్రేమ అంటే అభావం అంతకు మించిందేమో. నా జీవితంలో నేను హ్యాపీగా ఉన్నానంటే అది నీ పరిచయం. నేను నీతో 10 రోజులు కలిసి బ్రతికి ఆ తర్వాత చనిపోయినా చాలరా. లవ్ యూ రా బంగారు. 10 రోజులు కాదు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి వదిలిపెట్టను. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, చేయి ఇప్పటికీ వదలను. లవ్ యూ రా బంగారు. లవ్ యూ టు. హే మీ నాన్న. ఎక్కడా?